ముంబై ఇండియన్స్ మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ ఐపీఎల్లో ఓ చెత్త రికార్డును తన ఖాతాలో వేసుకోనున్నారా? ఐపీఎల్ మొత్తంలో ఎక్కువసార్లు డకౌట్ అయిన టాప్ 5 ఆటగాళ్ళు ఎవరు? అత్యధిక ఐపీఎల్ మ్యాచ్లు ఆడిన జాబితా ఏ టీమ్స్లో ఉన్నాయి? ముంబై ఇండియన్స్ మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ ఐపీఎల్లో ఓ చెత్త రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. సోమవారం వఖండే వేదికగా జరిగిన మ్యాచ్లో గోల్డెన్ డగ్గా వెనుతిరిగిన హిట్మ్యాన్ రాజస్థాన్పై మ్యాచ్లో కెప్టెన్ రోహిత్ శర్మ మొదటి ఓవర్లో తాను ఎదుర్కొన్న తొలి బంతికే గోల్డెన్ డకౌటయ్యారు. ట్రెంట్ బోల్ట్ బౌలింగ్లో కీపర్ సంజూ శాంసన్ క్యాచ్ ఇచ్చి రోహిత్ వెనుతిరిగారు. రోహిత్ శర్మ అవుట్ అవ్వడంతో స్టేడియం అంతా నిశ్శబ్దంగా మారిపోయింది. ఐపీఎల్ చరిత్రలో అత్యధిక సార్లు డకౌట్ అయిన ప్లేయర్గా రోహిత్ నిలిచారు. దినేష్ కార్తిక్తో సంయుక్తంగా ఈ చెత్త రికార్డును పంచుకున్నారు. సోమవారం జరిగిన మ్యాచ్అవుట్తో ఐపీఎల్ మొత్తం 17 సార్లు రోహిత్ శర్మ డకౌట్ అయ్యారు. ట్రెంట్ బోల్ట్ బౌలింగ్లో అవుట్ అయి ఈ అనవసరపు జాబితాలో చోటు సంపాదించుకున్నారు. ఇక ఐపీఎల్ 2024లో కెప్టెన్సీ కోల్పోయి కేవలం ప్లేయర్గానే ఆడుతున్న రోహిత్ శర్మ ఆశించిన మేర రాణించలేకపోతున్నాడనే టాక్ వినిపిస్తోంది. అంతేకాకుండా ఈ సీజన్లో ఆడిన 3 మ్యాచ్ల్లోనూ కేవలం 69 పరుగులకు మాత్రమే పరిమితమైన రోహిత్ అత్యధిక స్కోర్ 42ను మాత్రమే నమోదు చేశారు. ఇక ఐపీఎల్లో మొత్తంలో ఎక్కువసార్లు డకౌట్ అయిన ఆటగాళ్ల విషయానికొస్తే దినేష్ కార్తిక్ 224 మ్యాచ్ల్లో 17 సార్లు డకౌట్ కాగా రోహిత్ శర్మ కూడా 17 సార్లు అవుట్ అయ్యారు. 241 మ్యాచ్లు ఆడారు. రెండవ స్థానంలో సునీల్ నరైన్ 15 సార్లు డకౌట్, 98 మ్యాచ్లాడారు. మూడో స్థానంలో మన్దీప్ సింగ్ 98 మ్యాచ్లాడితే 15 సార్లు డకౌట్ అయ్యారు. నాలుగో స్థానంలో పీయూష్ చావ్లా 88 మ్యాచ్ల్లో 15 సార్లు డకౌట్ అయ్యారు. గ్లెన్ మాక్స్వెల్ 123 మ్యాచ్లాడి 15 సార్లు డకౌట్ అయి 5వ స్థానంలో నున్నారు. మరోవైపు రాజస్థాన్ రాయల్స్తో మ్యాచ్ సందర్భంగా ముంబై జట్టు ఓ అరుదైన రికార్డు సాధించింది. లీగ్ చరిత్రలో 250 మ్యాచ్లాడిన తొలి జట్టుగా అవతరించింది. తొలి సీజన్ నుంచి లీగ్లో భాగమైన ముంబై ఇప్పటివరకు 250 మ్యాచ్లు ఆడింది. ఐపీఎల్ ప్రారంభ సీజన్ నుంచి కొనసాగుతున్న రాయల్ ఛాలెంజర్స్, బెంగళూరు, కోల్కతా నైట్ రైడర్స్, ఢిల్లీ క్యాపిటల్స్, పంజాబ్ కింగ్స్ వంటి జట్ల కంటే ముందే ఈ ఫీట్ సాధించింది. ఇక అత్యధిక ఐపీఎల్ మ్యాచ్లాడిన జాబితాలో ముంబై ఇండియన్స్ టాప్లో ఉండగా తర్వాతి స్థానంలో ఆర్సీబీ ఉంది. ఆ జట్టు ఇప్పటివరకు 244 మ్యాచ్ల్లో తలపడింది. ఆ తర్వాత ఢిల్లీ క్యాపిటల్స్ 241 మ్యాచ్లు, కోల్కతా నైట్ రైడర్స్ 239 మ్యాచ్లు, పంజాబ్ కింగ్స్ 235 మ్యాచ్లు ఆడాయి. 2016 నుండి 2017 సీజన్లకు నిషేధం కారణంగా దూరమైన చెన్నై సూపర్ కింగ్స్ 228 మ్యాచ్లు ఆడింది. ఇక రోహిత్ శర్మ క్యాప్టెన్సీలో ముంబై 2013, 2015, 2019, 2020 సీజన్లలో టైటిల్ గెలిచింది. దీంతో ప్లేఆఫ్స్, ఫైనల్ వంటి మ్యాచ్లు కూడా ఆడి అన్ని జట్ల కంటే ముందే 250 మ్యాచ్లాడిన జట్టుగా అవతరించింది. ముంబై ఇండియన్స్ టీం ఈ సీజన్లో ఇంకా బోణి కొట్టలేదు. ఆడిన 3 మ్యాచ్లు ఓడిపోయింది.